వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నమ్మి ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది, ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిందన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణులు, మేధావుల సదస్సు, కాంగ్రెస్ సర్కార్ విష ప్రచారం చేస్తోందన్న వి ప్రకాష్. బీహార్ మోతిహారిలో కుప్పకూలిన వంతెన, నిర్మాణంలో ఉండగానే నేలమట్టమైన బ్రిడ్జ్. రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు, డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు. ఇస్రో చరిత్రలో మరో చారిత్రక ఘట్టం, ఆర్ఎల్వి లాంచింగ్ వెహికల్ ప్రయోగం విజయవంతం. రైట్, డీటెయిల్స్ చూద్దాం. బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడవక ముందే నిర్మాణంలో ఉన్న మరో బ్రిడ్జ్ కూలిపోయింది. మోతిహారిలో 1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఆదివారం రాత్రి 12 గంటలకు అది ఒక్కసారిగా కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగిన పాళ్లలో సరిపోకపోవడంతో బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వారం రోజుల్లోనే బీహార్లో వంతెనలు కుప్పకూలిపోవటం ఇది 3వ సారి. డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి పోరుబాట పట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా ఆరోగ్య మంత్రికి, అధికారులకు తమ గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. జూనియర్ డాక్టర్స్ అనేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే 25 ఇయర్స్ పైన వాళ్ళే చాలా మంది ఉంటారు. మరి వాళ్ళలో చాలా మందికి పెళ్లిళ్ళు అయి ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, ఈఎంఐస్ అనేది ఉంటాయి. ప్రతి నెల మేము అధికారుల చుట్టూ తిరిగి మా స్టైఫండ్స్ ఎక్కడి వరకు వచ్చినాయి, మాకు ఎప్పుడు పడతాయి అని ఇప్పటివరకు మాకు క్లారిటీ అనేది లేదు. చాలా రాష్ట్రాల్లో 10th లోపు స్టైఫండ్స్ క్రెడిట్ అయిపోతున్నాయి. మరి మాకెందుకు అట్లా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేకపోతున్నారు? మీకు రెగ్యులరైజ్ చేస్తున్నాము, మీకు మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఈ ప్రతి నెల ఈ తేదీలోపు మీకు స్టైఫండ్స్ క్రెడిట్ అవుతాయి. ప్రతిసారి మేము తిరగాల్సి వస్తుంది వీటి కోసం. మాకు అట్లా వద్దండి, మాకు ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కావాలి. మాకు ఈ టైంలోపు ప్రతి నెల మేము స్టైఫండ్స్ రిలీజ్ చేస్తాము అని మాకు ఒక ఇది కావాలి. అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చూసుకుంటే పేషెంట్సే కాకుండా డాక్టర్స్ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అక్కడ సరైన వాష్రూమ్స్ లేవు, సరైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. అసలు మెయిన్ బిల్డింగ్ మూత పడిపోయి 4 ఏళ్ళు అవుతుంది. పక్కనున్న బిల్డింగ్స్లో అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మరి కింద ఫ్లోర్ బెడ్స్ కూడా చాలా ఏసీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అవన్నీ తడిచిపోతున్నాయి. మరి ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం దగ్గర ఫండ్ లేదు అంటారా? హెల్త్ కేర్కి మించి మెయిన్ ఏముంటుందండి? డాక్టర్స్ మాకు మమ్మల్ని బతికిస్తే కదా మేము రోగులను బతికిచ్చేది. మరి మాకు సకాలంలో స్టైఫండ్స్ ఇచ్చి మాకు మంచి ఫెసిలిటీస్ ఇస్తే మేము ఎందుకు సేవ చేయాలి? స్టైఫండ్ ఇష్యూ అనేది ఏంటంటేనండి, జనరల్గా ఎవరైనా జీతం 8వ తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తారు, 1వ తారీఖు లేదంటే 5వ తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తారు. మాకు 2-3 నెలలు బకాయిలు ఉంటున్నాయి. ఎందుకు 8 నెలలు బకాయిలు ఉంటున్నాయి?
ప్రాసెస్ ఎట్లా అవుతుంది అంటే మా అటెండెన్స్లు పోవాలంటారు, క్లర్క్కి వెళ్ళాలంటారు, కింద అకాడమిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అకాడమిక్ నుంచి డిఎంఈకి, డిఎంఈ నుంచి టీఎస్ఎంఐడిసికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇంకొక రెండు టేబుల్లు, అక్కడ నుంచి మళ్ళీ హెల్త్ మినిస్ట్రీకి, హెల్త్ నుంచి ఫైనాన్స్, ఇన్ని టేబుల్స్కి మేము అడిగితే కానీ వాళ్ళు చెయ్యరు. ప్రతిసారి ప్రతి నెల మేము వెళ్ళి అడగాల్సి వస్తుంది. దాన్ని మేము ఏమంటున్నామంటే రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేసి మేము ఇన్నిసార్లు తిరగకుండా మా పని మేము వైద్యులుగా, మా పని మేము ఏం చేసుకోవాలో మా పని మమ్మల్ని చేయనివ్వండి. అంతేగాని మీ టేబుల్ దగ్గరకు వచ్చి నెలకి 10 సార్లు తిప్పించుకునేటట్టు మమ్మల్ని చేయొద్దు. అలా ఇలా రెగ్యులరైజ్ చేసి, మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా గత 6-7 నెలల నుంచి మేము ప్రభుత్వానికి మా వినతి పత్రముల రూపంలో మేము ఎన్నోసార్లు మా యొక్క వినతి పత్రాలు సంబంధిత అధికారులకు కానీ సంబంధిత శాఖ అమాత్యులకు కానీ మేము ఎన్నో రకాలుగా మా యొక్క వినతులు మేము వివరించాము. వారి హామీలు ఏవైతే ఇస్తున్నాయో అవి కేవలం మాటపూర్వక హామీలు, లేకపోతే రాతపూర్వక హామీలుగానే మిగిలిపోతున్నాయి. కానీ వారు ఇచ్చే హామీలు ఏమాత్రం అవి క్రియారూపకం దాల్చడం లేదు. సో ఆ క్రియారూపం దాల్చడం లేనందున మేము విసిగిపోయి, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయండి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వంలోకి వచ్చిన 1-2 రోజులనే వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాకపోతే మా సమస్య మేము 6 నెలల నుంచి మేము వినవించుకుంటున్నాం, మేము అసలు వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. వాళ్ళు ప్రొసీజర్ అవుతుంది, ప్రొసీడింగ్ అవుతుంది అవుతుంది అవుతుంది, నాకు ఏ ప్రొసీడింగ్ కానీ ఇన్ని నెలల ప్రొసీడింగ్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. సరే వారు అన్న మాటలో న్యాయం కరెక్ట్ ఉందనే అనుకుందాం, 1 సంవత్సరం పడుతుంది, కనీసం 6 నెలల సమయంలో 3 నెలల పని అయినా ఇవాళ సమయం ఉండేది కాదు. వాళ్ళు కనీసం 6 నెలలో కనీసం 1 నెల పని కాదు కదా, ప్రతీ నెల వారి టేబుల్ వెంట వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా స్టైపండ్లు, అయ్యా మా స్టైపండ్లు అని చెప్పి మేము దయచాచి మేము చేతి చాచుకొని అడుక్కునే పరిస్థితి మాకు తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం. మేము ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ టేబుల్ సెంటర్ తిరగాలా, మా ఫైనాన్స్ ఇష్యూస్ డీల్ చేసుకోవాలా, లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. నా మీదనే 2 సార్లు ఇదేమంటారు సిమెంట్ పేచ్ ఊడి పడింది, నేను ఆ వాటితో డీల్ చేసుకోవాలి. ఒక మనిషి ఎంతవరకు స్ట్రెస్ డీల్ చేసుకోగలుగుతాడో మీరే అర్థం చేసుకోండి. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కరీంనగర్ లో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పిఎస్ కు తరలించారు. పేపర్ లీకేజ్ జరిగి అవకతవకలు జరిగి దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చెలాదమాన్ని అని చెప్తా ఉన్నా, ఇప్పటికీ కేంద్రంలో ఇక్కడ బీజేపీ గానీ ఇలా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వేలాది మంది నష్టపోయారని చెప్పిన బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు స్పందించకుండా నీట్ విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా వివరిస్తా ఉన్నా. మీకు 5 ఏళ్ల పదవుల సంబరాలు కావాలన్నా, లేదా విద్యార్థులు 60 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే మీరు నీట్ విద్యార్థుల సమస్యపై మాట్లాడబోతే ఇలా అడ్డుకున్నాం, మళ్ళీ పార్లమెంట్ సభ కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళపై పాశవికం దాడిని చెంచు ఆదివాసుల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను వారు పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మొలచింతలపల్లిలో జరిగినటువంటి పాశవికమైన చర్య తర్వాత మానవ మృగాల్లో ఒక ఈశ్వరమ్మ అనే చెంచు మహిళపై దాడి చేసిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ మహిళ ప్రస్తుతము ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే చెంచుకు చెందినటువంటి సమాజం వాళ్ళ చెంచు లోకమంతా కూడా ఇక్కడ వచ్చి పరామర్శించారు. వాళ్ళు అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఆ మహిళ మీద ఇంత పాశవికంగా దాడి చేశారు, తర్వాత ఒక మానవ మృగాలు మానవత్వం మర్చి చేసినటువంటి పరిస్థితిని మీరు ఎట్లా ఖండిస్తున్నారు, తర్వాత ఈ మీ చెంచు లోకం అంతా దీనిపైన ఎట్లా స్పందించబోతా ఉన్నారు? కొంతమంది గిరిజనేతరులు చెంచుల పంచల చేరి వాళ్ళ భూమి కౌలుకు తీసుకొని అదేవిధంగా ఆ భూమిని అమ్మడానికి కొనుగోలు చేయడానికి సిద్ధపడుతూ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఈ దాడికి సిద్ధపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఈ మన నాగర్కర్నూలు జిల్లాలో ప్రతి చెంచు
ఈ విషయంలో మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదో చెంచుమైల ఈశ్వరమ్మను ఆ బండి వెంకటేశు, బండి శివమ్మ, బండి శివ అనే గొల్ల యాదవ్ కులానికి చెందిన వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించుకోవడం కోసం వాళ్ళతో బలవంతంగా కాగితాలు రాసుకుంటే ఈ మహిళ తిరగబడ్డానికి ఈమెను కొట్టి ఆమె ప్రైవేట్ భాగాలలో పచ్చికారం పోసి డీజిల్ పోసి ఈరోజు ఆమెను వారం రోజులు ఆమె హింసించరు. ఈ విషయం వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు, డీసీ గారు స్పందించలేదు. కాకపోతే ఒక స్వచ్ఛంద సంస్థలు ఆ ఇంటికి మురుగుతూ పడుకొని ఉంటే ఏమైందమ్మని అడిగితే ఆమె భయపడిన చెప్పడానికి కూడా, ఎందుకంటే భయపడి చెప్తే వాళ్ళు కొట్టి భయపడితే కూడా వాళ్ళు ధైర్యం చెప్పి చెప్పండి అమ్మా మేము స్వచ్ఛంద సంస్థ చెప్తే, అప్పుడు ఆ విషయం చెప్తే వాళ్ళు జడ్జి గారికి ఫోన్ చేస్తే జడ్జి గారు దాన్ని సుమోడ స్వీకరించి పోలీస్ అధికారులు ఆదేశించారు. నిజంగా మీ పోలీసు వ్యవస్థ ఎస్ఐ గారు, సిఐ గారు, డీఎస్పీ గారు, డీఎస్పీ గారు మాట్లాడుతున్నారు మేము వెళ్తే శంతు సంఘాల నాయకులము, మీ ఆదివాసీ మహిళ ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది ఆమె తిరిగిపోతుందని చెప్పి మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. ఆ డీఎస్పీ గారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. ఒక ఆదివాసీ చెంచుమైలను అమాయక చెంచుమైన పట్టుకొని నువ్వు, వాళ్ళు ఆదివాసీలు రక్తహీనత తక్కువ ఉంటుంది, వాళ్ళ అందం కూడా ఉండరు, వాళ్ళు నల్ల కూడా చూడడం కూడా, అటువంటి వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేసి చెప్పి మాట్లాడే సిగ్గుడాలి కొంచెం అన్న మీరు చూస్తున్నారా? అంటే ఒక ఆదివాసీ సమాజాన్ని మీరు కిందపడే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మేము ఆదివాసీ సంఘాల తరఫున ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం. ఆ డీఎస్పీ గారు చట్ట ప్రకారం శిక్షించాలి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మా పంచన జరి మా భూములు ఆక్రమించుకొని మమ్మల్ని బాయసలు చేసుకొని మా మొగలను తాగుడు ఒక బాయస చేసి ఆడవులను లోపరుచుకొని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో బాగానే ఈ కుట్ర జరిగింది. మా ఈరోజు ఈశ్వరమ్మకు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం సరైన అందుతలేదు. ఆమెను కార్పొరేట్ హాస్పిటల్కి తరలించి ఆమెకు సరైన వైద్యం చెప్పితే ఆమె చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఈరోజు జూపల్లి కృష్ణారావు మినిస్టర్ గారు వచ్చి ఏదో ముష్టి చేసినట్టు 2 లక్షల రూపాయలు అంటున్నాడు, అది ఇంకా నిజంగా చెప్తున్నాం మేము. ఒక ఆదివాసీ చెందడం కాబట్టి మనం చిన్న చూపు చూస్తున్నారు. ఇదే వేరే వర్గాలకు చెందుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉధృతం జరగదు, ఎంత ఆందోళన జరగదు మాకు తెలుసు. మేము ఉన్న జనాభా తక్కువ కాబట్టి మేము ఎక్కువ మాట్లాడకపోతున్నాం కాబట్టి మనం చిన్న చూపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్క్యూజ్ చేసేయాలి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, 3 ఎకరాల భూమి వేయాలి, ఆ పిల్లలకు కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలి అని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే మీరు చెప్పండి, ఇక్కడ వైద్యం ఎట్లా జరుగుతూ ఉంది? మీరు చూసారు కదా, పరామర్శించారు కదా, ఈ వైద్యం ఎట్లా జరుగుతూ ఉంది? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మహిళలకు ఇంత అన్యాయం జరిగింది కదా. వైద్యం బాగానే జరుగుతుంది ఇప్పుడైతే. కాకపోతే ఏమైందంటే వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఈ ఈశ్వరమ్మ కాటరాజు ఈశ్వరమ్మ ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు ఈ బండి వెంకటేష్ ఎవరైతే ఉన్నారో, బండి వెంకటేష్, ఆ బండి శివమ్మ, బండి శివుడు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక ఫ్యామిలీ కాదు, వీళ్ళ బావ, అంటే వీళ్ళు 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళ మామ వాళ్ళ దగ్గరనే పనిచేస్తున్నాడు, వీళ్ళ బావ వాళ్ళ దగ్గరనే పనిచేస్తున్నాడు, వీళ్ళ అక్క వాళ్ళ దగ్గరనే పనిచేస్తారు, టోటల్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ దగ్గరనే వర్క్ చేస్తున్నారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని ఏం చేసినారంటే మొన్న కేసులో ఏం చేసినారంటే వీళ్ళను కూడా ఈ ఈశ్వరమ్మ వాళ్ళ బావని వాళ్ళ అక్కని కూడా ఈ కేసులో ఇరిగేయడం జరిగింది. అది కూడా ఏమైందంటే మేము ఒక లాయర్ని తీసుకున్నాము, ఇక్కడ ఒక సఖ్య కేంద్రాన్ని తీసుకొని వాళ్ళ నుంచి మన కొల్లాపూర్ ఎస్ఐకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కేసు అనేది టేకప్ చేయడం జరిగింది. అయితే ఏమైందంటే అక్కడ పోలీస్ ఎస్ఐ వాళ్ళు వచ్చిన మన ఐటీడీపీఓ దగ్గర నుంచి మేము అంబులెన్స్ పిలిపించినాం. పిలిపించిన తర్వాత అయితే ఏమైందంటే వాళ్ళు ఈ సఖ్య కేంద్రం వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఆమె చెక్ చేసిన తర్వాత వీడియో తీసుకున్న తర్వాత ఆ అంబులెన్స్లో అయితే ఎక్కించినాం. ఎక్కించిన తర్వాత ఏమైంది, అంబులెన్స్ వెళ్ళింది, కొల్లాపూర్ వచ్చేసింది, ఈ ఎస్ఐ వాళ్ళు కూడా వాళ్ళ ఇంకెళ్ళనే వచ్చారు. దాని తర్వాత ఏమైంది, మేము ఇంకా ఈ అంబులెన్స్ వెళ్ళింది, ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళినారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు వెళ్ళింది, వీళ్ళు వెళ్ళిపోయినారు కదా, మేము రేపు మార్నింగ్ వస్తామని చెప్పినాం. దాని తర్వాత ఏమైందంటే వీళ్ళు అంబులెన్స్ అయితే కొల్లాపూర్ వచ్చేసింది, కానీ ఎస్ఐ వాళ్ళు అక్కడనే కొల్లాపూర్లోనే ఉన్నారు. లోకల్లో ఉండి ఏం చేసినారంటే ఈ బండి వెంకటేష్, బండి శివమ్మ అన్న తాళ్ళని వాళ్ళనిద్దరిని పోలీసు దాంట్లో ఎక్కించుకొని వచ్చింది. 10:30 టైం అవుతుంది. అయితే వాళ్ళిద్దరిని ఎక్కించుకున్న తర్వాత ఏమైంది, ఈ కాటరాజు ఈశ్వరమ్మ వాళ్ళ భర్తని, ఈదన్నని, వాళ్ళ బావని, లింగస్వామిని ఎక్కించుకొని తీసుకొని వచ్చిండ్రు. వస్తుంటే ఏమన్నా మేము అక్కడ వచ్చిన తర్వాత సార్ వీళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారంటే వీళ్ళు విట్నెస్, అంటే ఇప్పుడు పిటిషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి తీసుకువెళ్ళారు. అది కూడా మేము ఇంతమంది ఉన్నాము, మేము ఇంతమందిని కలిసి చేసినాం. అయితే ఏమైంది, మాకు తెలియకుండా పిటిషన్ ఏం చేసినారంటే నైట్ 11 గంటలకు ఆ పిటిషన్ అనేది వాళ్ళ దగ్గరనే డిసైడ్ చేసి వాళ్ళని బెదిరించి రాయిపించి వాళ్ళని కూడా ఇద్దరిని అందులో కేసులో అసలైన నిందితులని కరెక్ట్గా దానిలో మెన్షన్ చేయకుండా ఒకరిని తప్పించి మా వాళ్ళని ఎంట్రీ చేసినారు అందులో. వాళ్ళ బెదిరింపుల ద్వారానే ఈ బండి వెంకటేష్, బండి శివుడు, బండి ఈమె శివమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెదిరింపుల ద్వారానే వీళ్ళ దగ్గర తీసుకొని మన వాళ్ళని ఇరికించడం జరిగింది అందులో. ఓకే, మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఒక పాశవికమైనటువంటి దాడి, తర్వాత ఒక మనుషులు చేసేటువంటి కాదు మృగాలు చేసేటువంటి దాడి ఒక మహిళ పైన, చెంచు మహిళ పైన చేయడంతో ఈ చెంచు సమాజం, తర్వాత ఈ గిరిజనులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఈ చెంచు గిరిజనులు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే పోలీసులలో దీంట్లో పూర్తి స్థాయిలో, అంటే ఈ కేసును పక్కదోవ పట్టించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను కాకుండా ఇంకొకరి దాంట్లో, అంటే దీనికి సంబంధం లేని వ్యక్తులను కూడా దీంట్లో చేర్చి నిందితులను పక్కదారి పట్టించేటువంటి
పనులు చేస్తూ ప్రభుత్వానికి వత్తాస పలుకుతూ ఈ కేసును డైవర్ట్ చేసే చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇట్లే అంటే ఆ మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. 50 లక్షల ఎక్స్గ్రేస్ చెల్లించాలి, తర్వాత ఆమె పొలం ఆమెకి ఇప్పించాలి, వాళ్ళ పిల్లలను చదివించాలి. ఇవి ఏ ఒక్కటి జరగకున్నా తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ చేయించాలి. ఇది ఏ ఒక్కటి జరగకున్నా రాష్ట్ర వ్యాప్తంగా చెంచులోకం అంతా కూడా ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్కర్నూలు జిల్లా. సంగారెడ్డి జిల్లా మియాపూర్ భూ ఆక్రమణల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మియాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అటు మియాపూర్ హెచ్ఎండిఏ భూముల వద్ద పోలీసులు గస్తీ కొనసాగుతోంది. భారీగా మోహరించిన పోలీసులు డ్రోన్లతో గట్టి నిఘా పెట్టారు. ప్రజలు మళ్లీ రావచ్చనే అనుమానంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మియాపూర్ ఘటనా స్థలాన్ని హెచ్ఎండిఏ అధికారులతో కలిసి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పరిశీలించారు. నిన్న ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులపై సిపి ఆరా తీశారు. మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు చాలా మందిని రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. పేదవారిని రెచ్చగొట్టిన 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి సంగీత, సీత, సంతోష్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 7 కోసం గాలింపు చేపట్టారు. నిన్న పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై సైతం కేసులు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దురాజ్పల్లి వద్ద ఉన్న జయశంకర్ పాలిమర్స్ ప్లాస్టిక్ గ్లాస్ తయారీ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు 40 టన్నులైన కోటి రూపాయల ప్లాస్టిక్ సామాగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. నిజామాబాద్ జిల్లాలో నాణ్యత లేని కరెంటు రైతులను వేధిస్తోంది. లో వోల్టేజ్ సమస్యతో అష్టకష్టాలకు గురి చేస్తోంది. లో వోల్టేజ్ కారణంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల తరలింపు, వాటి మరమ్మతుల బాధ్యత రైతన్నలకు తలకు మించిన భారంగా మారుతోంది. నిజామాబాద్ రైతులను వేధిస్తున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానాకాలం పంట గట్టెక్కడం రైతులకు గగనంగా మారింది. వరి సాగు ఆరంభంలోని రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒక పక్క దుక్కి దున్ని పెట్టుకున్న రైతులకు చుక్కలు కనపడుతున్నాయి. వర్షాలు లేక కరెంట్ రాక రైతులు అరిగోస పడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వారాలు గడుస్తున్నా జిల్లాలో సరైన వర్షాలు పడలేదు. దీంతో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు లో వోల్టేజ్ సమస్య రైతులను తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఒక ఎకరం పొలానికి నీరు పట్టించాలంటే గంటల సమయం పడుతుంది. దీనికి తోడు ట్రాన్స్ఫార్మర్లు మొరాయించడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా కాలిపోతుండటంతో మరమ్మతులు చేసి పంపడానికి నెలలు పడుతుంది. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకయ్యే ఖర్చు తమకు మరింత భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసి పంపించాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపైనే ఉన్నా వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మాకు తిప్పి రోజు తిరిగే తిరిగేదానికి తిప్పలు అవుతుంది. ఒకటే ట్రాన్స్ఫర్ చేసి
నువ్వు ఇలా పంపిస్తానికి తెప్పించిండు వెళ్ళిపరు, పంపించడం లేదు, చేసుడు లేదు, ట్రాన్స్ఫర్ రాలే అని చెప్తుండ్రు. మాకు ఇది గతి ఏమవుతుంది సార్? మా ఏమన్నా నారు వేసుకుంటాం, నా ఇప్పుడు తుకం వేసుకుంటాం, తుకం లేదు, ఏం లేదు, వాన ఒకటి లేదు, తాగడానికి మనుషులు లేదు, గుదలకు లేదు, ఏ దానికి లేదు సార్. ఇది మరి ఇది సంగతి ఉన్నది సార్. మరి పోరి కలెక్టర్ దగ్గర పోరి, మా లేకపోతే నిజామాబాద్ పోరి కొనుక్కొచ్చారు, లేకపోతే డిడ్డి కట్టుంది, అది కట్టుంది, ఇది కట్టుంది అంటే కొన్ని ఉన్నారు సార్, కొన్ని లేని వాళ్ళు ఉన్నారు సార్. ఆ దానికి ఎట్లా సమాలిస్తాం సార్? మంచిలు చేస్తారనే మీకు ఓట్లు వేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు డిడ్డీలు కట్టుంది, అది కట్టుంది, తినడానికే గాసం లేదు సార్, తగ్గడానికి నీళ్ళు లేదు, యాడికెళ్ళి పోయి వాళ్ళకు ఉరి చేసుకోవాలి ఒకళ్ళు మూడు మనుషులు ఏమైనా పోయి సార్. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కూడా రైతుల పాలిట శాపంగా మారింది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను తరలించడంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తామే సొంతంగా ట్రాన్స్ఫార్మర్లను మరమ్మత్తు కేంద్రాలకు తరలించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ తరలించేందుకు 3,000 to 4,000 రూపాయలు ఖర్చవుతుందంటున్నారు. ఇది ప్రాబ్లం మాకు. కేసంపల్లి టాండా ఎస్ఎస్సి 4 ట్రాన్స్ఫారం ఇట్లా మాకు మోసం చేస్తారు సార్. ఇక్కడ నాపారు అంత పూర్తికి ఘోరం చేస్తుంది. గొర్రెలకు నీళ్ళు ఉండు, బోర్కాడ పోదామంటే ఆడలు నీళ్ళు ఏం తాగుతారు? ఇక అట్లనే బీడ్లు ఉన్నాయి, అంత ఘోరంగా చేస్తారు సార్ వీళ్ళు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కో రోజు 45 to 65 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. అయితే కేవలం 9 మాత్రమే రిపేర్ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో కూడా సిబ్బంది కొరత ఉండటంతో అన్నదాతలకు సకాలంలో మరమ్మతులు చేసి ఇవ్వడానికి సాధ్యం కావడం లేదు. దీంతో రైతన్నలకు నిరీక్షణ తప్పడం లేదు. సండే బక్రీద్ ఉందని చెప్పేసి సార్ ఇట్లా లైన్ మీద వచ్చి ఎల్లుడి సోమవారం నాడు తీసుకుందామంటాం. సోమవారం నాడు తీసుకొచ్చేసినాం. నిన్న తీసుకొచ్చినాక నిన్న రాత్రి 9 దాకా ఉన్నాం. ఈ ట్రాన్స్ఫర్లు వచ్చి విధించుకున్నారు, అయిపోతుండే దాని పని అయిపోతుండే. ఇక వీరేమన్నా రేపు వస్తుంది మాపు, మా పస్తే రేపు ఇక మా లైన్ మీద ఇక ఇస్తా అది ఇస్తా ఏ సాబ్ కూడా వస్తుంది గద్దె కట్టుకోమన్నారు. గద్దె కట్టినాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పటికి మాత్రం ఇస్తలేరు ఇంకోటి మళ్ళీ అవి డీటెయిల్ కట్టినాము. రిపేర్ అయిన ట్రాన్స్ఫార్మర్లను కూడా అధికారులు రైతులకు అందించడం లేదు. కేవలం పైరవీలు చేసిన వారికి, లంచాలు సమర్పించుకున్న వారికి మాత్రమే ట్రాన్స్ఫార్మర్లు కేటాయిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజులే అది అసలు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, 2 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు రేపు రామంటే ఇది ఏమది? మరి తుకాలు పోసినవి ఉన్నాయి ఇప్పుడు. కరెంటు అత్తొంది పీకుతుంది, అది కూడా అది ఇప్పుడే ఇవాళ ఈ రోజు కూడా ఇప్పుడు చార్జ్ చేస్తాం. బట్టి వాళ్ళు నిర్లక్ష్యం ఉన్నారు. చెట్లు మళ్ళీ క్లియర్ చేసుకోవాలా? వాళ్ళు క్లియర్ చేసుకుంటే లేరు, క్లియర్ చేసుకోక మాకు మోసం చేసి పడేస్తారు. కేసీఆర్ హయాంలో ఏనాడు తమకు ఇలా ఇబ్బందులు ఎదురుకాలేదని రైతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొరా కరెంట్తో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.